ఈరోజు అఖిల పక్షం పిలుపు మేరకు మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి మా షబీర్ అలీ గారి కామారెడ్డిలో మా షబీర్ అలీ గారి పిలుపు మేరకు ఈరోజు దోమకొండ మండల కేంద్రంలో మరి మండల మొత్తము స్వచ్ఛందంగా భారత్ బంద్ను పాటించిరు ముఖ్యంగా బ్యాంకులు బైన్స్ కాలేజీలు స్కూల్స్ మరి వ్యాపార సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా మూసి రైతులకు పూర్తి మద్దతు తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది 50 మంది కార్యకర్తలతోటి ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించగా అందరూ కూడా రైతులందరికీ కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి స్వచ్ఛందంగా బంద్ పాటించి మా కాంగ్రెస్ పార్టీకి అఖిలపక్షంకు మరి అందరికీ మద్దతు తెలపడం జరిగింది మరి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ కూడా ఎండగడుతున్నారు ఈ రైతులను ముంచేటటువంటిది తన భూమిలో తానే ఒక కూలీగా మారేటటువంటి రైతు వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మరి ప్రజలు ముఖ్యంగా రైతులు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఈ కరెంటు విధానాన్ని కూడా మరి తప్పుపడుతున్నారు ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మరి అఖిలపక్షంలో మా పార్టీలకు మా పార్టీకి ఏవైతే సహకరిస్తారో మరి ఎల్లన్న సిపిఎం సిపిఐకి సిపిఎంలు కానీ లేకుంటే ఇతర సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరితో కలుపుకొని పోతూ కాంగ్రెస్ పార్టీ ముందు పోతూ మరి ఈ రైతుల మద్దతు జరుపుతూ ప్రజా వ్యతిరేకంగా మారినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి మరి దానికి లోపాయకారిగా మారినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నోరు మెదపకపోవడం ఈరోజు భారత్ బంధిస్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎందుకు నోరు మెదపడం లేదు ఈ రైతులకు మరి రైతు వ్యతిరేక చట్టాలకు మీరు మద్దతు ఇస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా ఈ స్పష్టం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది జై కాంగ్రెస్ జై పార్టీ